నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ బంగారం అందరికీ ఇంట్రెస్టే చేతిలో డబ్బులు ఉన్నాయంటే చాలు ఏదో ఒక రకంగా మన దగ్గర ఉంటుంది కదా అని తీసుకుంటాం బంగారం అక్కడ వరకు బాగానే ఉంటుంది ఆభరణాలు వేసుకునేంత వరకు కొనే విషయంలో చాలా వరకు వ్యత్యాసాలు ఉంటాయని చెబుతూ ఉంటారు అటు స్వర్ణకారుల దగ్గర ఒక రకంగా ఉంటే డైరెక్ట్గా షాపులకి వెళ్ళి కొంటే అక్కడ వేరేలా ఉంటుంది అండ్ ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే రకరకాల యాడ్స్ కూడా చూస్తున్నాం తక్కువ ఇస్తామని చెప్పి మీరు అందరి దగ్గర చెక్ చేసుకుని కొనొచ్చు అని చెప్పి ఇలా చెప్తున్నారు నిజంగానే తక్కువకి ఇస్తారా బంగారాన్ని ఉన్న వాటికంటే రేట్ తక్కువగా ఇస్తారా మాకు అది ఇంపాసిబుల్ ఇవ్వలేరు ఇస్తున్నామంటే జాగ్రత్త మీద ప్రతిదీ ఈ రోజులో హాల్మార్క్ అని ఇస్తున్నారు హాల్మార్క్లో కూడా బయట దానికి హాల్ మార్కింగ్లో కరెక్ట్ స్కిన్ టెస్ట్ చేస్తారు కాబట్టి వస్తుంది లోపల ఏం పెట్టారా మోసం చేశారా మీకు తీరడం కష్టం ఈ హాల్ మార్క్ కూడా దొరకని వస్తువు ఒకటి ఉంది అదే ఇరేడియం 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 అది అనుధార్మిక శక్తి ఉన్న మెటీరియల్ అది అది ఒక టెన్ అది ఒక ఫైవ్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ వాడుతున్నారు ఈ గోడలో మిక్స్ చేస్తున్నారు ఇది టెస్టింగ్లలో కూడా దొరకదు చాలా కాస్ట్లీ మిషన్ వన్ క్రోర్ మిషన్లో దొరుకుతుంది అది ఎవరు అఫోర్డ్ చేస్తున్నారంటే పెద్ద పెద్ద తనిష్క్ లాంటి షోరూమ్ వల్ల ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు కొత్త తెలుస్తుంది ఇలా ఎంత ఇరిడియం ఉందనేది మిగతా వాళ్ళకి తెలియదు అనమాట పది లక్షలు పదిహేను లక్షల మిషన్లో దొరకదు సో దీనివల్ల చాలా ప్రమాదం ఉందనమాట ఈ ఇరేడియం అనే వస్తువు అనుధార్మిక ఉండడం వల్ల ఎవరైనా స్త్రీలు ఆభరణాలకు ఇరేడియం కలిపిన వస్తువులు వేసుకుంటే స్కిన్ డిసీజెస్ వస్తాయి క్యాన్సర్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట అయితే ఈ ట్రేడ్ అనేది ఒక ఇండియన్ ట్రేడ్ లో మోసం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది అనమాట కాఫీ పొడిలో పొడి కలుపుతారు కారం పొడిలో ఎర్రపొడి కలుపుతారు సో కల్తీ కల్తీ చేయడం అలవాటు గోల్డ్లో కూడా చేస్తున్నారు ఇది ఎలా తెలుస్తుంది సార్ మరి మాకు అది మీకు మీకు తెలియడం కష్టం మాకే సాధారణంగా చూస్తే వస్తువు తెలియదు టెస్టెడ్ టెస్టెడ్ విత్ హైలీ సోఫిస్టికేటెడ్ మిషనరీ ఆ మిషనరీలు ఇండియాలో తక్కువ ఉన్నాయి హాల్మార్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు హాల్మార్క్ మస్ట్ అనింది హాల్ మార్క్ లేకుండా వస్తువులు అమ్మను అంటే ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ త్రీ క్యారెట్ ఈ మూడు అది కూడా అక్కడ ముద్ర వేయాలి షాప్ కూడా ముద్ర వేయాలని చెప్పింది షాప్ పేరు కూడా రావాలనింది దానివల్ల రేపు పొద్దున ఎవరైనా మోసం చేస్తే నార్మల్గా ఇప్పుడంతా కంపల్సరీ జిఎస్టి కట్టే తీసుకోవాలా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ట్రే ట్రేడర్స్ కూడా భయపడుతున్నారు బ్లాక్ మనీ తీసుకోవడానికి భయపడుతున్నారు అందరు కూడా ఏటీఎం కార్డులు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కాబట్టి అది అఫీషియల్ అయిపోతుంది అఫీషియల్ అయినప్పుడు బిల్ వస్తుంది బిల్ వచ్చినప్పుడు రేపొద్దున ఈ వస్తువులో ఎంత ఉందని కనిపెట్టిన తర్వాత మనము ఎంఆర్టీపీ మొనపల్లి యాక్ట్ కి వెళ్ళొచ్చు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ కి మోసం చేశారు ఇప్పుడే తీసుకున్న తర్వాత అది కానీ మనము ముందే కనిపెట్టాలంటే వాటి దగ్గర టెస్ట్ మిషన్ లో ఇది లేదని చూపించమని చెప్పాలా ఓకే వాడి దగ్గర ఉండే టెస్ట్ మిషన్ లో సో వాడి దగ్గర తక్కువ రేటు మిషన్ ఉండి చూపించలేకపోతే మనం బయట కూడా ఎక్కడైనా ఆల్మోస్ట్ సెంటర్స్ ఉన్నాయన్నమా అంత అవకాశం ఉంటుంది వెళ్లి మనం మన ఆభరణానికి ఒక పది లక్షల రూపాయలు వస్తువు కొనప్పుడు మీరు కారు కొన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బట్టలు కొన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటు ఆఫ్టర్ ఆల్ ఒక రెండు వేల రూపాయల షూస్ కొన్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు లక్షల రూపాయలు పెట్టిన వస్తువు గురించి ఒక అరగంట మనం టైం వేస్ట్ చేస్తే తప్పేముందండి మార్క్ సెంటర్స్ ఉన్నాయో ఈ మధ్యలో గూగుల్లో అన్నీ తెలిసిపోతున్నాయి గూగుల్ సెంటర్స్లో తెలిసిపోతుంది ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుంది ఎక్కడ ఏది టెస్ట్ ఫెసిలిటీ ఉంది అని తెలిసిపోతుంది దాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనము ప్రమాదమైన మెటీరియల్స్ లేవని మనం తెలుసుకోవచ్చు గవర్నమెంటే రేపు పొద్దున రెగ్యులేషన్ చేసుకొచ్చినా ఇంకా మంచిది ఇందులో ఇలాంటి మెటీరియల్స్ కలపొద్దు అనే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిస్తే ఇంకా మన భారత స్త్రీలను రక్షించినట్టు అవుతుంది రక్షించడం ఎందుకంటే ఈ ఇది ఒక డిసీజ్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రాణాలతో తెలుసుకుంది ఏదో అందానికి లేకపోతే ఉన్న కదా అంటే రాయల్టీ కోసం ఆభరణాలు వేసుకుంటే అది ప్రాణానికే ప్రమాదం అయ్యే దానికి వస్తుంది అంటే సార్ మీరు అన్నారా ఇరీడియం అని చెప్పి అది అంటే ఎంత శాతం కలుపుతారు ఎలాంటి ఆభరణాల్లో కలుపుతారు అంటే ఉంగరం దగ్గర నుంచి ప్రతిది చిన్న ఆభరణ నుంచి పెద్ద ఆభరణం చాలా వరకు ఉన్నాయి కదా వేటిలో కలుపుతారు అసలు ఇరిడియం ఇరీడియం మొదటి స్టేజ్లోనే బిస్కెట్ రూపంలో తయారు చేసే బిస్కెట్స్లలో డూప్లికేట్ బిస్కెట్స్లో కలిపేస్తున్నారు ఓకే ఇట్ ఫ్రమ్ త్రీ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ వరకు కలుపుతున్నారు ఇది కలిపిన తర్వాత ఇది ప్యూర్ గోల్డ్లో కలిపిన తర్వాత దొరకదు వెన్ యూ మెల్ట్ ఆల్సో మనకు అది బయటికి రాదు తెలియదు ఓన్లీ నాట్రిక్ యాసిడ్లో ప్యూరిఫికేషన్ చేసినప్పుడే వస్తుంది అది ఎలా తెలుస్తుంది వెయిట్ లాస్ అవుతుంది అరే హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ నేను ప్యూరిఫికేషన్ వేసాను నాకు నైన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ వచ్చింది సారీ నైంటీ సెవెన్ గ్రామ్స్ వచ్చింది రాని

వస్తువు గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కు ఎక్కడ సాల్డరింగ్ చేసినా కానీ క్యాప్డిమం అనే మెటీరియల్ వాడతారు కేడిఎం అంటారు చూడు క్యాప్డిమం మెటీరియల్ను గోల్డ్ వేసి అతికిస్తారు అతికేసిన తర్వాత అది నైట్ అది సల్ఫిరిక్ యాసిడ్లో వేసినప్పుడు మన అతికే మొత్తం తయారైన యాసిడ్లో వేస్తే ఆ కేడిఎం కరిగిపోతుంది మీకు ప్యూర్ గోల్డే మీరు ట్వంటీ టూ క్యారెట్ గోల్డే మిగులుతుంది సో వాడు చేసిన తర్వాత వాడికి మరి గిట్టుబాటు ఎలా దానికి మీ దగ్గర నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అని వేస్తా అది న్యాయంగా తీసుకోవాలన్నమాట అయితే షోరూమ్ వాడు ఏం చేస్తాడు పన్నెండు నుంచి పదిహేను పర్సెంట్ వరకు క్లెయిమ్ చేస్తాడు వస్తువు వస్తువు డిఫరెంట్ అంటాడు చూడండి మీరు వేసుకున్న బ్యాంగలు నేను వేసుకున్న కడియంకు త్రీ పర్సెంట్ వేస్టేజ్ చాలన్నమాట ఇది టూ టు త్రీ పర్సెంట్ ఏ స్వర్ణకారుడు చేసే వర్క్షాప్లో కూడా అడుగుతాడు ఎందుకంటే ఇది చాలా పౌడర్ ఎగిరిపోతుంటుంది అనమాట ఇది కలెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది నెత్తికి హాస్పిటల్లో పెట్టుకున్నట్టు కవర్ పెట్టుకుంటారు మూతికి కవర్ పెట్టుకుంటారు ఎక్కడ పచ్చిగా వచ్చినా అది పట్టేస్తుంది పడితే అది మళ్ళీ రికవర్ చేయడం కష్టం అనమాట సో వేస్ట్ అవుతుంది అనమాట చెమట వచ్చినా వేస్ట్ అవుతుంది సో ఇలాంటిది అన్నుంటాయి కాబట్టి మిమ్మల్ని వేస్టేజ్ అడగడానికి కారణం అదే అనమాట సో అది న్యాయంగా అడిగేది

ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కూలి అంటారు గ్రామ్కు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కూలీలో ఏమైనా గిట్టుబాటు వస్తుందా చేయడానికి మూడు రోజులు పడుతుంది రోజుకు వెయ్యి రూపాయలు కూలి వాడికి కూలీ రావాలా మూడు మూడు వేల రూపాయలు కూలీ రావాలంటే ఐదు వేలు వస్తేనే మీరు అదే మేకింగ్ చార్జెస్ ఓకే న్యాయంగా తీసుకునే మేకింగ్ చార్జ్ నెట్ సో ఇది అంటే వాటికి కానీ లేకపోతే మేకింగ్ చార్జెస్ కానీ ఇందుకే వేస్తారు అంటే ప్రాసెస్ ఇది రీజన్ అయితే పర్టికులర్కి ఇది వేస్టేజ్ అనేది న్యాయబద్ధంగా అనేది ఇది ఏ మన డైమండ్స్ ఫిట్టింగ్ చేస్తారు తర్వాత బ్లాక్ బీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది నార్మల్గా ఫోర్ గ్రామ్స్ వేస్తే ఫోర్ గ్రామ్స్ చెప్పాలా కస్టమర్లు చీట్ చేస్తారనమాట ఫోర్ గ్రామ్స్ ఉంటే అది టూ గ్రామ్స్ అనేది చెప్తారు ఆ టూ గ్రామ్స్ బ్లాక్ కు మీరు గోల్డ్ రేట్ కట్టిస్తారు ఓకే గా వేస్తాను సార్ మీరు మీరు షోరూమ్కి వెళ్తే మీకు చైన్లో చైన్కు ఇంత వెయిట్ ఉందని రాస్తారు ఈ వెయిట్లో గ్రాస్ వెయిట్ ఇంత ఉంది గ్రాస్ వెయిట్లో టూ గ్రామ్స్ బ్లాక్ బీట్స్ అని ఇస్తారు దానికంటే తక్కువ ఉంటుంది మీరు ఆ బ్లాక్ బీ పలగొట్టి చూపించండి అని చెప్తే మనకు చూపిస్తే న్యాయంగా చేసాడంటే అది తనిష్ లాంటి షోరూమ్ అయితేనే కొన్ని కొన్ని వాళ్ళు ట్రేడ్ లో మోసం చేయరు టాటాస్ ట్రేడ్ బట్ దే చార్జ్ మోర్ ఎందుకని వాళ్ళ షోరూమ్ మెయింటైన్ చేయాలి కదా అంత పెద్ద షోరూమ్ ఒక్కొక్కరికి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ షోరూమ్ లో అన్ని ఒక వంద బల్బ్స్ పెట్టాల్సి వస్తుంది ఒక షోరూమ్ కొనాలంటే ఆర్ తీసుకోవాలంటే ఐదు పది కోట్ల పక్కడి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి రికవర్ చేస్తారు మీరు సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు అయితే ఇరిడియం అనే ఒక మెటల్ కలుపుతూ ఉన్నారు మరి నార్మల్ కస్టమర్స్ అయితే తెలియదు తెలుసుకోలేకపోతున్నాం అంటే ఎప్పటికీ తెలుస్తుంది కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత అప్పుడైనా తెలుస్తుందా మనకి తెలియదు కాకపోతే అందులో ఉంటుంది కాబట్టి మనకు మనకు ఎక్కడైతే వాడతామో బ్యాక్లో ఇక్కడ బ్లాక్ అయిపోతుంది లేకపోతే ఇరి ఇచ్చింగ్ వస్తుంది తర్వాత ఏదన్నా ఇప్పుడు లేడీస్ కు కొంత కొన్ని స్కిన్ డిసీజ్ కారణం అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే లేడీస్ ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ రీసెంట్గా కొని వేసుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్కడైనా కొంచెం ఇరిటేషన్లా అనిపించినా అందులో ఖచ్చితంగా ఇరిడియం మిక్స్ అయిందని మాత్రం తెలుసుకోవాలి ఉంటుంది మరి దాన్ని టెస్టింగ్ కు పంపించాల్సి వస్తుంది మీరు డబ్బులు పెట్టి కొన్నారు మీ దగ్గర రిసీప్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఇండిపెండెంట్ టెస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి హాల్మార్క్ కేంద్రాలు ఉన్నాయి అన్నమాట అక్కడికి తీసుకెళ్లి చెక్ చేయించుకోవాలి మీరు ఇరిడియం టెస్ట్ చేస్తారా లేదా అని అడగాల వాళ్ళు చేస్తారంటే వాళ్ళకి ఇవ్వాలి ఇరిడియం టెస్ట్ మా దగ్గర లేదంటే వేస్ట్ చేయించడం వేస్ట్ సో ఇక నుంచి బంగార ఆభరణాలు ఎవరైనా కొంటే కనుక ఆభరణం తీసుకునే ముందు అంటే బిల్ కట్టే ముందు ఇరిడియం మిక్స్ అయిందా లేదా ఒక సర్టిఫికేట్ కావాలని మాత్రం కంపల్సరీ అడగండి తద్వారా హ్యాపీగా కొన్నామన్నా అంటే సంతోషం అయితే ఉంటుంది సార్ పర్వాలేదు మనం ఆభరణం అంత ఖర్చు పెట్టి కొన్నాం కాబట్టి లేకపోతే దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇంకా బాధపడాల్సి వస్తుంది రైట్ చాలా ఎవరికి తెలియని విషయం ఒకటి మాకు తెలియజేశారు సార్ ఇరిడియం గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి